రైతుల దినోత్సవాన్ని పురస్కరించుకొని న్యూస్ వన్ తెలుగు రైతు సమస్యలపై చెప్పండి. ఇప్పటి వరకు మీరు ఎంత పంట వేశారు, ఎంత నష్టం వచ్చింది, ఎట్లా ఉంది ఇప్పుడు ప్రస్తుతం రైతుల పరిస్థితి? ఏముందండి, వర్షం వచ్చింది, మొత్తం పడిపోయింది, తడిసిపోయింది. ఆ తడిసిపోయిన దాన్ని మొలకలో మొట్ట కోపలో వేసుకున్నాం, కోసుకొని పోతే మెయిన్ మాకు దోమ ఒకటి లేదు. కంచిచార చెరువులోకి రావటానికి 20 ఎకరం పట్టా పొలం ఉంది, ఎవరు పట్టించుకునే నాదులు లేడు. ఆ 20 ఎకరం పొలానికి ఏదైనా కొద్ది దోవ పెడితే రావడానికి పోవడానికి ఉంటుంది. వర్షం వచ్చి ఎకరం 40-45 ఏళ్ళ నుంచి పెట్టుబడి అయింది. పెట్టుబడి అయితే తీవ్రకొచ్చాలకు 7 బత్తాలు 8 బత్తాలు అవుతున్నాయి ఎకరానికి. ఏం చేసినా మా బాధలు ఎవరు పట్టించుకోవాలి, ఎవరు లేరు. దయచేసి మీరు ఏదన్నా ఉంటే మాకు దోవ వేసి కత్తి నష్టపరిహారం ఏదైనా చెల్లింటే కత్తి రైతు అనేవాడు ఒడ్డున పడతారు. లేకపోతే మటుకి రైతు అనేవాడు 5-6 సంవత్సరాల మంటి కూడా కోలుకునే ఛాన్స్ లేదు. రైతు పొలం అయితే తినేవాడు ఎవడు లేడు. ఇక రైతు పొలం మానుకుంటే తినేవాడికి ఏమి ఉండదు. ఇక అడుక్కొని తినాలి, రోడ్డు మీద పడి అడుక్కొని తినాలని ఎవడు పెడతారు? ఆ భూమి పడితేనేక, అంతకుమించి ఏమి లేదండి. ఇక దయచేసి రైతు ప్రభుత్వం కనుక ఏదన్నా మాకు సహాయం చేస్తే మేము కూడా మళ్ళా కార్తీక కొత్తో మళ్ళీ పైరు వేసుకోవడానికి ఉపయోగపడతాం. ఇత్తనాలు కానీ మందు కట్టలు కానీ ఏదన్నా కానీ వాళ్ళు చేతనే సహాయం మాకు చేయాలా. చేయకపోతే మటుకు రైతు అనేవాడు బతకలేడు. ఇక ఏ పురుగుల మందు పురుగుల మందు చచ్చిపోవటమే, ఇంకేమి లేదు ఇక్కడ. రైతు ప్రభుత్వం, వైఎస్ఆర్ ప్రభుత్వం అంటున్నారుగా, మరి ఇప్పుడు ఎట్లా ఉంది రైతుల పరిస్థితి? రైతుల పరిస్థితి ఏముంది? వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చి ఏం చేస్తుంది? బతుకో మేము ఇస్తాను, ఇదిగో ఇస్తాను అంటారు. ఎవరికి ఇచ్చారు చెప్పండి? అదేంటి, మీరు పంట వేసుకునేటప్పుడే మాకు చెప్పాలంటున్నారు. ఏ పంట వేసుకునేది ఎవరికి తెలిసిద్ది? ఇవాళ వరి వేసుకున్నాం, వరి వేసుకునేటప్పుడు అక్కడ రైతు మిత్రాలు పోయి చెప్పాలంట. తెలిసిన వాళ్ళు చెప్పారు, తెలియని వాళ్ళు మెలకొండుకున్నారు. ఖచ్చితంగా మా పట్ట పొలాలు కూడా మాకు ఇంతవరకు ఏమీ లేదండి. ఏం చేయగలుగుతాం మేము ఇక? రైతు భరోసా ఇవన్నీ కల్పిస్తున్నారు కదా. రైతు భరోసా అంటే పట్టా పొలం ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు కాదంటే, అది ఇచ్చారు తీసుకున్నారు. ఇది ఏదో రైతు పెట్టుబడి పెట్టుకుంటుండో అయిపోతుంది, అది దానికి గురించి ఇబ్బంది లేదు. రైతు భరోసా ఇస్తున్నారు, ఇట్లేదని మేము అనం. ఈ నష్టపరిహారం ఏంటి? చెరువులోకి కనీసం దోమ అనేది లేదు. 20 ఎకరం పట్టా పొలం ఉంది, ఎప్పుడో దాదాపు 100 సంవత్సరాల క్రితం ఇచ్చిన ఫలాలు ఇవి. ఇయ్యాలి కాదు, ఆయాలి కాదు. ఈ 100 సంవత్సరాల మంటే కూడా దోమ లేదు, ఏమి లేదు. రావడానికి కూడా 2-3 పిల్లగాలు చచ్చిపోయారు చెరువులోకి రావడానికి, తెలిసి తెలియని పిల్లలు. దాని గురించి ఎవరు అడిగేవాడు లేడు, పట్టించుకునేవాడు అసలుగా అంతకడగలేడు. కాస్త దయచేసి మాకు దోమ ఒకటి వేయాలండి. మేము ఏదన్నా ఇంకుంటే నష్టపరిహారానికి ఎంతో ప్రభుత్వం ఇష్టం వచ్చినంత దయచేసి మేము కొంతవరకు ఒడ్డున పడతాం. అంతకుమించి ఏమి లేదు ఇక. మీరు ఎన్ని ఎకరాలు వేశారు? నేను 3 ఎకరాలు వేసానండి. పంట నష్టం ఎంత వచ్చింది? గతంలో ఎంత పండించే వాళ్ళు, అప్పుడు ఎంత వచ్చేది, ఇప్పుడు ఎంత నష్టం వచ్చింది? గతంలో దాదాపు 3 ఎకరాల మీద 335 బస్తాలు 100 బస్తాలు దక్కుండా అయ్యేది. ఇక లెక్క అయితే కనీసం 40-50 బస్తాలు కూడా కావు. 3 ఎకరాల మీద 10 ఏళ్ళు 45 అవుతాయి. ఎకరానికి 15 బస్తాలు 20 బస్తాలు లాసు. ఈ పంట వచ్చి వరద వచ్చింది, మునిగిపోయింది. అట్లనే చేతకాని వాళ్ళని దేవేసుకున్నారు, చేతకాని వాళ్ళని వదిలిపెట్టి కూర్చున్నారు. ఇక అదండి. అంటే పంట వేయటానికి అసలు ఎంతెంత ఖర్చు అయింది, ఎవరెవరికి ఎంత ఖర్చు అయింది? ఎకరానికి 45 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళ వరకు అయిద్దండి. మేము ఎకరానికి పోయి మాగా నాటు వేయాలంటే ఇవాడు ఇంకా అభిరుమైన ఖర్చులు పెరిగినాయి. ఎందుకు పెరిగినాయి అంటారు? పంట పడిపోయింది, పడిపోయినందుకు జుట్లు కట్టించుకొని బొట్లు కట్టించుకొని నిలబెట్టుకున్నందుకు ఎకరానికి 10-12 ఏళ్ళ రూపాయలు అయినాయి. రైతు పాగొట్టుకోలేడు కదా, సొత్త కళ్ళ ముందు పోతుంటే అయ్యో అని ఉసూరు అనుకుంటా. ఎంతో కొంత మనిషికి 600 రూపాయలు కూలి ఇచ్చి నిలబెట్టి కట్టించుకుంటే ఎకరానికి 10-12 ఏళ్ళ రూపాయలు అయిన వాళ్ళు ఉన్నారు. నాకు అయినాయి 10 ఏళ్ళు. 3 ఎకరాలు కట్టేది 30 ఏళ్ళ రూపాయలు వేస్ట్ ఖర్చే కాదు, రైతు తినేది కాదు కదా, కూలి వాళ్ళకి ఇచ్చుకోవటమేగా. ఆ 30 ఏళ్ళు అయిపోతే 15 బత్తాలు రావు. చేసేది ఏముంది? అధికారులు పంట చూడటానికి కానీ మీకు వచ్చిన నష్టాన్ని కానీ అంచనా వేయడానికి అంచనా వేసి 20 ఎకరాల గురించి పట్టించుకునే నాదుడు ఎవరూ లేరు. అదేమంటే మీరు వచ్చి ముందు చెప్పాలి, మీరు మాకు ఏ పైరు వేసేది అంటున్నారు. మాకు తెలిసిన వాళ్ళం పోయారు, తెలియని వాళ్ళం మెలకొండ. 20 ఎకరాల్లో దాదాపు 26 ఎకరాలు ఒక పిట్టు ఉంది, 16 ఎకరాలు ఒక పిట్టు ఉంది. 16 ఎకరాల్లో ఒక్కడే చెప్పిండంట, వాళ్ళకి 1 ఎకరం వేసుకున్నాడే చెప్పిండంట, మిగతా వాళ్ళు ఎవరు చెప్పలేదు. అంటే మీరు వెళ్ళి ఆఫీస్లో చెప్పడమే కానీ అధికారులు ఇక్కడ అధికారులు కూడా వచ్చి చూసుకున్న వాళ్ళు లేడు. ఏ పంట పోయింది, ఎవరిది పోయింది, పట్ట పొలం పోయిందా, ఫారం బాగు పోయిందా చూసుకునే అధికారులు ఎవరు వచ్చి చూసిన వాళ్ళు లేరు. ఎంత మటుకి మీరు కౌలుదారుడా పట్టదారుడు? నేను పట్టదారునేనండి. అది మా తాతలు ఎప్పుడో చంపొచ్చిండి, మా నాన్నకి ఇచ్చారు, మా నాన్న కట్టడం అయిపోయినా నేను చేసుకుంటున్నాను. ఇక అది ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తే రైతులకు మంచి జరిగిద్దని మీ ఆలోచన? ఏం చేస్తే ఏముందండి, ఎకరానికి నష్టపరిహారం ఎంతో కొంత ఇచ్చి ఒకటి మేము మాకు చెరువులోకి రావడానికి దోమ ఒక రోడ్డు ఒకటి వేయాలండి. చెరువు కట్టిన ఆ చెత్త కొన్నీళ్ళు తోలుతున్నారు, మున్సిపాలిటీ చెత్త. ఆ చెత్త వాళ్ళు మా కళ్ళొద్దు బుడుగైనా కూడా తోలుతూనే ఉన్నారు. మట్టి పోసిన వాళ్ళు ఎవరు లేరు. ఆ దోమను రావాలంటే 2-3 పిల్లగాలు కూడా గతంలో చచ్చిపోయారు. చెత్త అంటే ఎట్లాంటిది? ఆ పంచాయతీ చెత్త అండి. ఊళ్ళో ఉండ ఈ కవర్లో మున్సిపాలిటీ ఆ చెత్త ఈ చెత్త ఊళ్ళో చెత్త మొత్తం తీసుకొచ్చి ఆ రోడ్డునే పోతున్నారు. రోడ్డును పోతే ఆ టాటర్లో బాటలు రావటాన్ని మా కళ్ళొద్దు గుంట. ఆ గుంటలో పడి 2-3 పిల్లలు చచ్చిపోయారు గతంలో.
ఈ 4-5 సంవత్సరాల క్రితం ఇద్దరు పిల్లలు చచ్చిపోయారు. చచ్చిపోయినప్పుడు కూడా ఎవడు పట్టించుకున్నవాడు ఎవడు లేడు. ఏం చేస్తారు? వ్యవసాయం స్టార్ట్ చేసినప్పుడు వ్యవసాయం ఎలా ఉంది, ఇప్పుడు వ్యవసాయం ఎలా ఉంది? అసలు వ్యవసాయదారుడు వ్యవసాయం చేయగలుగుతుందా లేదా? ఇప్పుడున్న కష్ట నష్టాలను ఎదుర్కొని చేయగలుగుతుందా? చేయలేడు, దెబ్బతిని పాతడు. ఇప్పుడు నష్టాలు ఎక్కువ వస్తున్నాయి. అప్పుడు మేము చేసిన టైంలో రాబడి తక్కువ ఎక్కువ, నా పెట్టుబడి తక్కువ, రాబడి ఎక్కువ. ఇప్పుడు పెట్టుబడులు ఎక్కువ అవుతున్నాయి, రాబడి లేదు, రైతు నిలబడే స్థితిలో లేకుండా పోతుంది. ఇప్పుడు రైతు చట్టాలు అనేవి మీకు అనుకూలంగా ఉన్నాయి? అసలు అసలు ఏమి లేవు. గతంలో అప్పుడు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నారు? ఓ, మేము 2003 నుంచి చేస్తూనే ఉన్నాం. అప్పటికి ఇప్పటికి పూర్తిగా మారిపోయినాయి అంటారు? మారిపోయింది, ఇప్పుడు మారిపోయింది ఎక్కువ, అప్పుడు మారిపోవాలా. ఇప్పుడు ఎలా ఉన్నాయి, అప్పుడు ఎలా ఉంది? అప్పుడే బాగుండే. ఎట్లా? ఇప్పుడు నష్టపరాలు ఎక్కువ వస్తున్నాయండి. అప్పుడు నష్టపరాలు లేవు, రైతు సేఫ్టీగా ఉండవు. ఇప్పుడు రైతు సేఫ్టీ ఉండి లేకుండా పోతుండవు. అప్పుడు పంట నష్టం ఎట్లా ఉండేది, ఇప్పుడు ఎలా ఉండేది? అప్పుడు పెట్టుబడి ఎలా ఉండేది, ఇప్పుడు పెట్టుబడి? అప్పుడు పెట్టుబడి తక్కువ, పంట ఎక్కువ. ఇప్పుడు పెట్టుబడి ఎక్కువ, పంట తక్కువ, ఇంత నష్టం జరుగుతుంది ఇప్పుడు. ఎందుకని అంటారు? ఎందుకంటే వాతావరణం బాగా, వర్షాల వల్ల నష్టం ఎక్కువ తగులుతుంది. అంటే అప్పుడు కూడా వర్షాలు పడ్డాయి కదా? అప్పుడు తక్కువ, అప్పుడు వర్షాలకి ఇప్పుడు వర్షాలు తేడా ఉంది. అంటే వర్షాల వల్ల పూర్తిగా నష్టపోతున్నారు? నష్టపోతున్నారు. అంటే ప్రభుత్వాలు మీకు సహాయ సహకారాలు అందిస్తున్నాయి? అది ఏమందిస్తున్నారు అసలు? ఇంతవరకు ఏమీ లేదు. మాది 20 ఎకరం, ఇక్కడ పొలం ఉంది, 20 ఎకరం మాగానే ఇస్తున్నాము. ఏట వచ్చి చూసిన వాళ్ళు లేరు అధికారులు. అది మరి ఏం చేస్తే బాగుంటుంది అంటారు? ఇప్పుడు మీకు ఎలాంటి న్యాయం చేస్తే బాగుంటుంది? ఎలాంటి న్యాయం ద్వారా నుంచి, ప్రభుత్వం ద్వారా నుంచి నష్టపరాలు ఇవ్వాలా? అది కావాల్సింది. ఇంకా మరి తర్వాత రోడ్డు ఒకటి, మాకు రోడ్డు లేకపోయాక ముగ్గురు పిల్లగాలు చనిపోయారు చెరువులో పడి. దాన్ని పడుచుకున్నాడు లేడు, టీడీపీ ప్రభుత్వంలో చనిపోయారు. అందరికి పడుచుకున్నాడు లేరు. మాకు రాకపోకళ్ళు, మాకు 20 ఎకరాలు పట్టా పొలం రావడానికి దారులు కూడా ఇబ్బంది లేకుండా పోతున్నాం, ఇబ్బంది అవుతుంది, రాలేకపోతున్నాం. ఎవరు చాలా నుంచి వస్తుంటే రాయట్లో వాళ్ళు. ఇప్పుడు మనం ఏం చేయాలి అప్పుడు? ఇక అండి అది మాకు ఆ రోడ్డు వేయడం, ఇటాకాడు 20 ఎకరాలకి రోడ్డు వేయడం కావాలి మాకు. అది తుములు, తుములు కూడా వేయాలి. మీరు పంటకు సంబంధించిన సలహాలు సూచనలు ఎవరైనా ఇచ్చే అధికారులు ఏమైనా వస్తున్నారా? ఇక్కడ ఎవరు రాలేదండి. మీరు పంట వేస్తున్నారు, ఆ పంటకు సంబంధించినటువంటి, మరి పంట వేసుకుంటే మీరు ఏ విధమైన ఈ విధంగా పద్ధతుల ద్వారా చేస్తే మీరు పంట అధికంగా వస్తుంది, లాభాలు అధికంగా వస్తాయని ఆ సూచనలు సలహాలు ఇచ్చే అధికారులు కానీ అసలు వచ్చిన వాళ్ళు లేరు ఇంతవరకు. మీరు వ్యవసాయం చేసుకోవటం, మీ పని మీరు చేసుకోవటం అంతే అంతే అయిపోతుంది. మీకు సూచనలు ఇచ్చేవాళ్ళు కానీ మిమ్మల్ని ఆదుకునే వాళ్ళు కానీ ఎవరు లేరు. అంటే గతంలో మీరు మొదట్లో అప్పుడు 2003 స్టార్ట్ చేసినప్పుడు వ్యవసాయం అప్పుడు పుష్కలంగా ఉందని అంటున్నారు, మరి అప్పుడు ఎట్లా చేయగలిగారు, ఇప్పుడు ఎట్లా చేయలేకపోతున్నారు? అప్పుడు రైతుకి ఆదాయం ఎక్కువ వస్తుంది, పెట్టుబడి తక్కువ ఉంటుంది. ఇప్పుడు రైతుకు పెట్టుబడి ఎక్కువ అవుతుంది, ఆదాయం లేదు. ఏదో ఒకటి పంట రాబోయాక వర్షాలు కొట్టేస్తున్నాయి, నష్టం వస్తుంది. రైతు సచ్చే పరిస్థితిలోకి వచ్చేస్తాను ఇప్పుడు. అదే అండి, ముందు ముందు వ్యవసాయం ఎట్లా ఉండబోతుంది? ముందు ముందు వ్యవసాయం చేయలేరేక, రైతు మానేస్తాడు. అది ఇప్పుడు కనించర్ల చెరువులో 20 ఎకరాలు పట్టా పొలం ఉందండి, ఈ క్రాప్ అనేది లేదు. 20 ఎకరాలకు కూడా ఈ క్రాప్ అనేది లేదు. ఈ క్రాప్ గురించి అడగటానికి వెళ్తే మేము వచ్చిన రోజు మీరు లేరు, ఈ క్రాప్ అవ్వదు అంతే, టైం లేదు అని చెప్పి అంటున్నారు. ఈ క్రాప్ అవ్వనప్పుడు ఇంక గవర్నమెంట్ లిస్ట్ పేరు లేనప్పుడు దానివల్ల వచ్చే లాభం, ఇంకా ఉపయోగం ఏముంది? దానివల్ల ఈ నష్టపరిహారం కానీ రేపు దాన్ని అమ్ముకోవాలన్నా సరే ఎక్కడ పోయి అమ్ముకుంటారు రైతు? ఇప్పుడు విడిగా మార్కెట్లో, బహిరంగ మార్కెట్లో కొనడానికి అది మొలకలు వచ్చింది, కొనడానికి లేదు, ఛాన్స్ లేదు, బయట వాళ్ళు ఎవరు కొనరు. మరి అట్లానే గవర్నమెంట్ పెట్టిన మార్కెట్ యాడ్లో సీసీలోకి దేంట్లో తీసుకెళ్దామంటే ఈ క్రాప్ అవ్వలేదు అంటున్నారు. అది సార్, ఈ క్రాప్ గురించి మాకు చాలా ఇబ్బంది అవుతుంది సార్. ఈ క్రాప్ అవ్వాలి, మెయిన్ ఈ క్రాప్ అవ్వాలి అంటున్నారు. ఈ క్రాప్ గురించి వెళ్తేనే, ఈ క్రాప్ గురించి అసలు అవగాహన ఏమన్నా మీకు? అసలు లేదు సార్. అసలు ఈ క్రాప్ ఎందుకు చేయించుకోవాలని అధికారులు ఏమని చెప్పారు మాకు? అసలు ఏం చెప్పలేదు సార్. మొన్నగా ఈ క్రాప్ అవ్వాలి అని అని ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఈ క్రాప్ టైం అయిపోయింది, ఇంక మేము చెయ్యం అంటున్నారు. మీరు అడగలేదు అప్పుడు అసలు ఈ క్రాప్ ఏంటండి, ఈ క్రాప్ ఎందుకు చేయించుకోవాలి, దానివల్ల ఉపయోగాలు ఏంటి అనేది అధికారులను అడగలేదా మీరు? అడిగినాం సార్. అడిగితే ఈ క్రాప్ చేపిస్తేనే ఏదైనా మీకు గవర్నమెంట్ నుంచి వస్తే లేకపోతే రావు అని చెప్పి అంటున్నారు. సార్ చేయండి సార్, ఈ క్రాప్ చేయండి అని మేము డాక్యుమెంట్స్ తీసుకెళ్తే ఇప్పుడు లేదు, టైం లేదు, అయిపోయింది, చేయమంటున్నారు. అంటే మీకు ఈ క్రాప్ చేపించుకోమని సంబంధించిన అధికారులు మీకు సూచనలు సలహాలు ఇవ్వటం కానీ మీ దగ్గరకు రావటం కానీ లేకపోతే దానికి సంబంధించినటువంటి
ఇప్పుడు ఫలానా టైంలో చేపించుకోవాలని ఎవరికైనా మీకు సూచనలు ఇచ్చారు? లేదు సార్, అసలు ఈ క్రాప్ గురించి మాకు తెలియదు, చెప్పలేదు, ఎవరు కూడా చెప్పలేదు. అది మరి ఇట్లా అయితే వ్యవసాయం ఎలా చేయగలుగుతారు మీరు? ఇంక లేదు, ఇప్పుడు బహిరంగ మార్కెట్లో కొనడానికి మొలకైతే ధాన్యాన్ని కొనడానికి లేదు, ఛాన్స్ లేదు. ఈ ఈ సీసీలోకి తీసుకెళ్దామంటేనే ఈ క్రాప్ అవ్వాలంటున్నారు. ఇంకేం చేస్తాం, ఇంకా అది అట్లే ఆగిపోయే పరిస్థితి ఉంది. ధాన్యం మొలకెత్తుందని మా దగ్గర ఉంది సార్, ఇప్పుడు దగ్గర 40-50 బస్తాలు ఉన్నాయి ఇక్కడ ఒక్కొక్క రైతు దగ్గరకు వచ్చి. ఆ ధాన్యాన్ని ఏం చేయాలో తెలియని పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ క్రాప్ అవ్వలేదు అంటున్నారు, మార్కెట్లో తీసిపోతే లేదు, ఛాన్స్ లేదు, కొనే అమ్మేవాళ్ళు కొనేవాళ్ళు లేరు. అవును, ఈ క్రాప్ అయితే తీసుకెళ్లే ఛాన్స్ ఉంటుంది, వాళ్ళే తీసుకుంటారు అంటున్నారు. మొలకెత్తినా సరే, నిమ్మ ఉన్నా సరే, ఎట్లా ఉన్నా కొంటున్నాం అంటున్నారు. వాళ్ళు బత్తాకు వచ్చి 1,850 రూపాయలు ఇస్తా అంటున్నారు 100 కేజీలు. అది మరి ఇప్పుడు ఏమన్నా మీకు, మరి ఇప్పుడు మీరు బ్రతకాలి కాబట్టి మరి దీనికి ఏమన్నా సహాయం చేసే మార్గం ఏమన్నా ఆలోచించగలిగారా? అదే సార్, మాకు కొంచెం వచ్చి మళ్ళీ ఒకసారి రీఎంక్వైరీ చేసి ఈ క్రాప్ అయ్యేటట్టుగా చేసుకుంటే మేము ధాన్యం తీసుకెళ్ళి గవర్నమెంట్ సీసీలో అమ్ముకోవడానికి ఛాన్స్ ఉండిద్ది. అది సార్, తర్వాత ఈ నష్టపరిహారం డ్యామేజ్ ఏమన్నా వచ్చినా సరే మా అకౌంట్లోకి రావడానికి ఛాన్స్ ఉండేది సార్. మరి ఈ క్రాప్ అవన్నప్పుడు ఉపయోగం లేదు, వాళ్ళు ఈ క్రాప్ ఇచ్చినా సరే డ్యామేజ్ ఇచ్చినా సరే ఉపయోగం లేదు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కనీసం రోడ్డు కూడా లేదు అని చెప్పుకుంటూ మొరపెట్టుకుంటున్న రైతు, ఆ రోడ్డులో కూడా ఉన్న కాతి రోడ్డులో కూడా ఆ ఊరు మొత్తం ఉన్నటువంటి చెత్త చెదారం సూదులు ఇంజెక్షన్స్ మరి ఇక ఇతరితర వ్యర్థ పదార్థాలన్నీ ఆ రోడ్లోనే ఉంటున్నాయి. అక్కడ అవన్నీ దాటుకుంటూ వస్తుంటే ఏ ఏ పదార్థం ఏ అంటుకొని ఏ వ్యాధులు వస్తాయో ఏ వ్యాధి ప్రబలిద్దో అనే ఆలోచన భయంతో వ్యవసాయం చేసే పరిస్థితి ఇక్కడ కంచి చీరల రైతులు ఇబ్బంది పడుతున్నారని తెలియజేస్తున్నారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి వెంటనే ఆ రోడ్డును ఏర్పాటు చేయాలని, లేని పక్షాన పెద్ద ఎత్తున ధర్నా నిరసన కార్యక్రమాలు చేపడతామని రైతులు ఇక్కడ వాపోతున్నారు.